ఇప్పుడు మనం సికిందర్ జా పరిపాలన గురించి చెప్పుకుంటున్నాం. సికిందర్ జా ఇతడు హైదరాబాద్ సంస్థానాన్ని 1803 నుంచి 1829 వరకు పరిపాలించారు. ఇతడు మూడో అసఫ్జా. అదేవిధంగా ఇతని అసలు పేరు సికిందర్ జా కాదు, ఇతని అసలు పేరు మీర్ అక్బర్ ఆలీఖాన్ అనేటటువంటిది ఇతని అసలు పేరు. ఇతనికి ఇప్పుడు రెండు బిరుదులు ఉన్నాయి. ఏంటయ్యా ఆ రెండు బిరుదులు అంటే, ఒకటి మూడో అసఫ్జా అనేటటువంటిది బిరుదు, మూడో అసఫ్జా అనేటటువంటి ఒక బిరుదు. రెండో బిరుదు ఏందయ్యా అంటే సికిందర్ జా అనేటటువంటిది ఇతని బిరుదు. ఈ రెండు బిరుదులు ఇతనివి. అయితే సికిందర్ జా అనే బిరుదు మీదనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఇతని పేరు మీదనే 1806 నుంచి 1807 మధ్య కాలంలో సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించాడు. సికింద్రాబాద్ అనే నగరాన్ని ఇతని పేరు మీద నిర్మించాడు. అదేవిధంగా ఇతని పరిపాలనా కాలంలో హైదరాబాద్ సంస్థానంలో రెసిడెంట్ అంటే సైన్య సహకార ఒడంబడిక ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో ఉండే బ్రిటిష్ అధికారిని ఏమని పిలుస్తారంటే రెసిడెంట్ అని మనం గతంలో చెప్పుకున్నాం. అయితే ఈయన పరిపాలనా కాలం నాటికి రెసిడెంట్ ఎవరయ్యా అంటే రస్సెల్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, రస్సెల్. ఇప్పుడు మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రస్సెల్ ప్రస్తావన ఏ నిజాం కాలానికి సంబంధించింది అంటాడు, సికిందర్ జా కాలానికి సంబంధించింది. అదేవిధంగా సికింద్రాబాద్ నగరాన్ని, ఇది ఈ మధ్య ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగాడు, సికింద్రాబాద్ నగరాన్ని ఈ నిజాం నవాబు నిర్మించాడు అన్నాడు. అదేవిధంగా మూడో అసబ్జా అని ఎవరిని పిలుస్తారని గత ఎగ్జామ్లో అడిగాడు, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో మూడో అసబ్జా సికిందర్ జా. రస్సెల్ ఇతని పరిపాలనా కాలంలో రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1800 అక్టోబర్ 12 నాడు ఆనాటి నిజామైనటువంటి నిజాం ఆలీఖాన్ అంటే వీళ్ళ తండ్రి దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న సైన్య సహకార ఒడంబడిక ప్రకారం హైదరాబాదు సంస్థానానికి ఇక నుంచి అంటే 1800 అక్టోబర్ 12 నుంచి దివాన్ ప్రధానమంత్రిగా ఎవరు రావాలన్నా అది రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అనుమతితో రావాల్సి ఉంటుంది. దీని ప్రకారంగా హైదరాబాదు రెసిడెంట్గా ఉన్నటువంటి రస్సెల్ యొక్క చొరవతో హైదరాబాదుకి దివాన్ ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి వాడు చందూలాల్. చందూలాల్ అనేటటువంటి హిందువు ఇతని పరిపాలనా కాలంలో ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఈ చందూలాలు గొప్ప భక్తుడు. ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన విషయం కొద్దిగా నెప్తుగా చెప్పుకున్నట్టయితే ఈ చందూలాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం ఉన్నది. ఏంటయ్యా అంటే గోల్కొండ చక్రవర్తులు అంటే గోల్కొండ కుతుబుషాహీ చక్రవర్తులు పరిపాలన చేస్తున్నప్పుడు గోల్కొండ చక్రవర్తుల్లో మూడో చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం కులీ కుతుబుషా పరిపాలనా కాలంలో ఇతని సేనానాయకుడైనటువంటి నరహరి రావు అనేటటువంటి వాడు 1575 అహోబిలం అనేటటువంటి దేవాలయాన్ని దోచుకున్నాడు నరహరిరావు. మళ్ళీ ఒకసారి చెప్పుకున్నట్టయితే గోల్కొండ చక్రవర్తుల పరిపాలనా కాలంలో మూడవ చక్రవర్తి అయినటువంటి ఇబ్రహీం కులీ కుతుబుషా పరిపాలనా కాలంలో, ఇతడు ఇబ్రహీం కులీ కుతుబుషా 1550 నుంచి 1580 వరకు పరిపాలన చేసిండు. ఇతని పరిపాలనా కాలంలో ఇతని సేనానాయకుడైన నరహరిరావు 1575 అహోబిలం దేవాలయాన్ని దోచుకున్నాడు. మరి ఇప్పుడు ఆ టాపిక్ ఇక్కడిందో చెప్పుకుంటున్నాం అయ్యా అంటే ఆనాడు అహోబిలయ దేవాలయాన్ని దోచుకోవటంతో పాటు ఆ దేవాలయాన్ని ఇతడు ధ్వంసం చేశాడు. అయితే ఆనాడు అంటే 1575 ధ్వంసమైనటువంటి అహోబిలం దేవాలయాన్ని తిరిగి బాగు చేయించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చందూలాల్.
అంటే సికిందర్ జా పరిపాలనా కాలంలో దివానుగా పనిచేసినటువంటి చందులాలు అహోబిలం దేవాలయాన్ని బాగు చెప్పించాడు. అందుకు ఇందాకే గతంలోనే మనం చెప్పుకున్న ఇతడు గొప్ప భక్తుడని. ఇతని పరిపాలనా కాలం అంటే ఇతను దివానుగా పనిచేసిన కాలంలో హైదరాబాదు సంస్థానంలో ఎన్నో దేవాలయాలకి భూదానాలు చేసి ఆ దేవాలయాల అభివృద్ధి కోసం పాటుపడ్డాడు ఈయన చందులాల్. ఇకపోతే సికిందర్ జా పరిపాలనా కాలంలో హైదరాబాదు సంస్థానంలో ప్రత్యేకంగా ఒక దారిదోపిడి దొంగలు తయారయ్యారు. వారిని పిండారీలు అనే పేరుతో పిలుస్తారు. రేపు మిమ్మల్ని ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రేపు ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉంటుంది. పిండారీల ప్రస్తావన ఏ నిజాం కాలానికి సంబంధించింది అంటాడు. పిండారీల ప్రస్తావన అంటే పిండారీలు అనే దారి దోపిడి దొంగలు. ప్రత్యేకంగా ఇంకా కొద్దిగా మనం ఆ లోతుగా చర్చించినట్టయితే ఈ పిండారీలు ఎవరో కాదు, మహారాష్ట్రలో పీస్వాల దగ్గర సైనికులుగా పనిచేసిన వారు ఈ పిండారీలు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి పీస్వాలకి అంటే పీస్వాలు అంటే మరాఠీలు, మరాఠీలకి బ్రిటిష్ వారికి మధ్య భారతదేశంలో మూడు యుద్ధాలు జరిగినాయి. ఆ మూడు యుద్ధాలనే ఆంగ్లో మరాఠా యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. మరాఠా ప్రాంతానికి చెందిన పీస్వాలకి బ్రిటిష్ వారికి మధ్య 1775 నుంచి 1818 సంవత్సరం వరకు మూడు యుద్ధాలు జరిగినాయి. ఆ మూడు యుద్ధాల్లో లాస్ట్ యుద్ధంలో అసలు పీస్వాలు ఘోరంగా ఓడిపోయారు. అంతేవిధంగా ఆనాటి పీస్వా అయినటువంటి రెండవ బాజీరావు అసలు పీస్వా పదవినే కోల్పోయాడు. ఆ సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళు పీస్వా పదవిని రద్దు చేసి పడేశారు. అందుకని మనం చదువుకుంటాం మహారాష్ట్రలో చివరి పీస్వా అంటే రెండవ బాజీరావు అని చదువుతాం. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయినటువంటి పీస్వాలు ఇక రాజ్యంలో పరిపాలనా బాధ్యతలు నుంచి తొలగిపోవటం వల్ల ఏమైందంటే వాళ్ళ దగ్గర సైనికులుగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే పీస్వా దగ్గర ఉద్యోగం చేస్తున్న అప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి ఇక వాళ్ళకి బతుకు తెరువు దొరక్క వాళ్ళు వీధి రౌడీలుగా తయారయ్యారు. ఆ వీధి రౌడీలనే ఇగో ఈ పేరుతో పిలుస్తారు, పిండారీలు అనే పేరుతో. వీళ్ళు దొంగతనాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇది ఎవరి కాలంలో? మన సికిందర్ జా కాలంలో. వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతం నుంచి మన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి వచ్చి మొత్తం దారి దోపిడీలు చేస్తారు. ఈ విషయంలో ఎనకు పెద్ద తలనొప్పి అయింది పిండారీల ప్రస్తావన. ఈ విషయంలో తనకు సహాయం చేసి ఈ పిండారీలను అణిచివేయమని చెప్పి రష్యల్ని బ్రతీలాడుకున్నాడు మన సికిందర్ జా. ఇది పిండారీల సమస్య నుంచి తనను బయటపడేటట్టు చేయమని చెప్పి రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొల్పేటట్టుగా చేయమని చెప్పి రష్యలు సికిందర్జా రష్యల్ని బ్రతీలాడుకోవటం జరిగింది. ఆ టైంలో రష్యలు పిండారీల్ని అణిచివేయటం కోసం ప్రత్యేకంగా ఒక దళాన్ని నియమించాడు. ఆ దళాన్ని రష్యల్ బ్రిగేడ్ సైన్యం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండారీలను అణిచివేయటానికి రష్యల్ అనే రెసిడెంట్ రూపొందించిన సైన్యాన్ని ఏమని పిలుస్తారయ్యా అంటే రష్యల్ బ్రిగేడ్ సైన్యం. అంటే రష్యల్ అనే పేరుతో ఏర్పడిన సైన్యం కాబట్టి దాన్ని రష్యల్ బ్రిగేడ్ సైన్యం అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా సికిందర్ జాకు సంబంధించిన ప్రశ్నలు ఎన్నున్నాయ్యా అంటే రష్యల్ బ్రిగేడ్ సైన్యం ఎవరి కాలానికి సంబంధించింది అంటాడు, పిండారీల ప్రస్తావన ఎవరి కాలానికి సంబంధించింది అంటాడు, చందులాల్ అనే ప్రధాని ఎవరి కాలంలో ప్రధానిగా ఉన్నారంటాడు, రష్యల్ అనేటటువంటి రెసిడెంట్ ఎవరి కాలంలో రెసిడెంట్గా ఉన్నాడంటాడు. ఇట్లా సికిందర్ జాకు సంబంధించినటువంటివి ఇన్ని ప్రశ్నలు మనకి ఇంపార్టెంట్ విషయాలు. అంతేకాదు రష్యల్ బ్రిగేడ్ సైన్యాన్ని ఇప్పుడు మన సికిందర్ జా పోషించాల్సి వస్తుంది. అదేవిధంగా సైన్య సహకార ఒడంబడిక క్రింద ఎప్పటి నుంచో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న సైన్యాన్ని పోషించాల్సి వస్తుంది. అంటే మన నిజామైనటువంటి సికిందర్ జా పరిపాలనా కాలంలో రెండు రకాలైనటువంటి సైన్యాన్ని పోషించాల్సి వస్తుంది. ఒకటి సైన్య సహకారిక సైన్యం, రెండోది రష్యల్ బ్రిగేడ్ సైన్యాన్ని పోషించాల్సి వస్తుంది. ఈ రెండు సైన్యాలకి అయ్యే ఖర్చును భరించలేక ఉన్న నగరులు నట్రాలన్నీ కూడా కుదవ పెట్టుకొని రాజ్యాన్ని నడపాల్సిన పరిస్థితిలో ఉన్నాడు సికిందర్ జా.
ఇంకో విషయం ఏంటంటే, ఈ రస్సెల్ బ్రిగేడ్ సైన్యాన్ని మనకి హైదరాబాద్ కంటెంజెన్సీ సైన్యంగా తర్వాత కాలంలో మార్చటం జరిగింది. ఇలా రకరకాలైన ఇబ్బందుల్లో సికిందర్ జా ఉన్న టైంలోనే మళ్ళీ రస్సెలు ఒక ఐడియా ఇచ్చాడు మన సికిందర్ జాకి. ఏందయ్యా అంటే, హైదరాబాదులో ప్రత్యేకంగా విలియం పామర్ ఈయన పరిపాలనా కాలంలోనే హైదరాబాదులో ఒక బ్రిటిష్ అధికారి ఉద్యోగం చేస్తుంది. అప్పటికే ఆయన పేరు విలియం పామర్. విలియం పామర్ అనేటటువంటి వ్యక్తి ఉద్యోగం చేస్తుండు. ఈయన చేత రష్యలు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 1814 పామర్ అండ్ విలియం కంపెనీని, పామర్ అండ్ విలియం కంపెనీ అనేటటువంటి కంపెనీని ఒకటి స్టార్ట్ చేపించాడు. అంటే ఇది ఒక చిట్ఫండ్ కంపెనీ. ఈ చిట్ఫండ్ కంపెనీని 1814 పామర్ అండ్ విలియం కంపెనీని సికిందర్ జా పరిపాలనా కాలంలో స్థాపించడం జరిగింది. ఇది ఏం చేస్తుందయ్యా అంటే, 26% వడ్డీకి ఇస్తుంది. 26% అధికమైనటువంటి వడ్డీతో లాభం తీసుకొని నష్టపరిచేటటువంటి సంస్థని ఈ విలియం పామర్ కాలనీ స్థాపించడం జరిగింది. ఈ కంపెనీనిలో ఎవరెవరయ్యా వాటాదారులు అంటే, విలియం రాంబోల్డ్, అదేవిధంగా రస్సెల్, అదేవిధంగా మార్కింగ్ ఆఫ్ హేస్టింగ్స్ అనేటటువంటి వాళ్ళు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. దీని వీళ్ళ వెనక మళ్ళీ పరోక్షంగా మన హైదరాబాద్ దివాన్ అయినటువంటి చందులాల్ కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. వీళ్ళందరూ కలిసి 1814 పామర్ విలియం కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సైనిక ఖర్చుల కోసం మన నిజాం అయినటువంటి సికిందర్ జా ఈ పామర్ విలియం కంపెనీ దగ్గర నుంచి 60 లక్షల రూపాయలని అప్పుగా తీసుకోవటం జరిగింది. ఆ 60 లక్షల రూపాయలకి ఎంత వడ్డీ అయ్యా అంటే, 26% వడ్డీని తీసుకోవటం జరిగింది. ఈ విధంగా హైదరాబాదు సంస్థానం చాలా ఆర్థికంగా చాలా నష్టాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో రష్యలు తన పదవీకాలం అయిపోయి వెళ్ళిపోయాడు. రష్యలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రష్యల స్థానంలో వచ్చినటువంటి చార్లెస్ మెట్కాఫ్ అనేటటువంటి వాడు మన హైదరాబాద్ సంస్థానంలో దివాన్ రెసిడెంట్గా వచ్చాడు. అంటే రష్యల్ తర్వాత హైదరాబాద్కి రెసిడెంట్గా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ మెట్కాఫ్. ఈ మెట్కాఫ్ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తాన్ని గమనించి అప్పుడు అసలు నిజాం సంస్థానం అప్పుల్లో కూరుకుపోవటానికి ఈ 26% వడ్డీతో డబ్బులు ఇచ్చినటువంటి పామర్ కంపెనీ అని గ్రహించి ఈ పామర్ కంపెనీని 1820 మూసేయించటానికి ప్రయత్నాలు చేశాడు. అంటే మెట్కాఫ్ కొన్ని ఆర్థిక సంస్కరణలు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే సికిందర్ జా రాజ్యం ఆర్థికంగా కొంతవరకు మెరుగుపడటానికి ఎవరి సంస్కరణలు కొంతవరకు తోడ్పడ్డాయ్యా అని మనం గుర్తుంచుకున్నట్లయితే చార్లెస్ మెట్కాఫ్. అంటే రేపు ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉండేది ఏంటంటే, ఎవరు చేసిన ఆర్థిక సంస్కరణల వలన హైదరాబాదు రాజ్య ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది అంటాడు. అంటే చార్లెస్ మెట్కాఫ్ చేసినటువంటి ఆర్థిక సంస్కరణ ఫలితంగా సికిందర్ జా రాజ్యం కొంతవరకు ఆర్థికంగా మెరుగుపడింది. అది ఎలా అంటే, అధిక వడ్డీని వసూలు చేసుకుంటూ నిజామును దోచుకుంటున్నటువంటి పామర్ కంపెనీని 1820 మూసేయించడం జరిగింది. మరి వాళ్ళు తమ దగ్గర తీసుకున్న 60 లక్షల రూపాయలని నిజాం చెల్లిస్తే తాము వెళ్ళిపోతామని చెప్పగా, అప్పుడు మెట్కాఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ దగ్గర నుంచి, ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి నిజాంకి 60 లక్షల రూపాయలని అప్పుగా ఇప్పించటం జరిగింది. ఈస్ట్ ఇండియన్ కంపెనీ నుంచి 60 లక్షల రూపాయలని ఇప్పిస్తే ఈ 60 లక్షల రూపాయలని విలియం కంపెనీకి ఇవ్వగా వాళ్ళు కంపెనీని మూసేయటం జరిగింది. అంటే ఈ ఒప్పందంలో భాగంగా చార్లెస్ మెట్కాఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మన నిజాంకి 60 లక్షల రూపాయలని అప్పుగా ఇప్పించటం జరిగింది. మరి ఇప్పుడు చార్లెస్ మెట్కాఫ్ చేసినటువంటి పని వల్ల మన నిజాము సికిందర్ జా ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి 60 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో సికిందర్ జా బ్రిటిష్ వారితో, ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం ఏందయ్యా అంటే, బ్రిటిష్ వారికి
60 లక్షల రూపాయల్లో ఎలా 60 లక్షల రూపాయలని ఎలా అంటే 30 లక్షల రూపాయల కింద బీరార్ అనేటటువంటి ప్రాంతాన్ని తాకట్టు పెట్టేటట్టుగా అంటే తనఖా పెట్టేటట్టుగా ఒప్పందం కుదిరింది. మిగతా 30 లక్షల రూపాయలని 6% వడ్డీతో చెల్లించేటట్టుగా ఒప్పందం కుదిరింది. అంటే నిజాము బ్రిటిష్ వారికి ఇవ్వాల్సినటువంటి 60 లక్షల రూపాయల్లో 30 లక్షల రూపాయలని కింద బీరార్ ప్రాంతాన్ని తాకట్టు పెట్టడానికి, అంటే మళ్ళీ నిజాం దగ్గర 30 లక్షలు ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి ఇస్తే తన బీరాన్ని తాను పొందేటట్టుగా ఒప్పందం, అంటే నిజాము బీరార్ ప్రాంతాన్ని మళ్ళీ తన బీరాన్ని తాను పొందేటట్టుగా ఒప్పందం. అదేవిధంగా మిగతా 30 లక్షలకి 6% వడ్డీ చెల్లించేటట్టుగా ఒప్పందం కుదిరింది. ఇలా చార్లెస్ మెట్కాఫ్ కొంతవరకు ఆర్థిక సంస్కరణలు, తాను పరిపాలనలో రెసిడెంట్గా ఉన్నంతకాలం కొన్ని సంస్కరణలు చేసి హైదరాబాదును బాగు చేసే పని చేశాడు. ఈయన తర్వాత వచ్చినటువంటి మార్టిన్ అనే రెసిడెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చార్లెస్ మెట్కాఫ్ చేసిన సంస్కరణలు ఇతను కూడా చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ చందూలాల్, నిజాం ప్రధానమంత్రి అయినటువంటి చందూలాలు చేసిన మోసం వలన అతడు బ్రిటిష్ వాళ్ళు ఇవాళ వైపే మొగ్గు చూపి హైదరాబాద్ సంస్థానం డెవలప్మెంట్ని కోరుకోలేకపోవటం వలన ఏమైందయ్యా అంటే, ఇతడు చేసిన మోసం వల్ల మార్టిన్ అనేటటువంటి వాడు చార్లెస్ మెట్కాఫ్ సంస్కరణని కరెక్ట్గా అమలు చేయలేకపోతాడు. మళ్ళీ హైదరాబాద్ సంస్థ ఆర్థిక పరిస్థితి మళ్ళీ దిగజారేటటువంటి స్థితిలో ఉంది. అంటే చార్లెస్ మెట్కాఫ్ ఉన్నంత వరకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, కానీ మెట్కాఫ్ తర్వాత వచ్చినటువంటి మార్టిను చార్లెస్ సంస్కరణలు అమలు చేద్దామని ప్రయత్నం చేస్తే చందూలాల్ అడ్డుపడి దాన్ని అమలు చేయకుండా చేయటం వల్ల మళ్ళీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సికిందర్ జా పరిపాలనలో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏందయ్యా అంటే, పామర్ అండ్ విలియం కంపెనీ ఏ నిజాం కాలంలో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. పామర్ విలియం కంపెనీని పెట్టినటువంటి క్యాండిడేట్లు ఎవరంటే విలియం రాంబోర్డు, రస్సెల్ అనేటటువంటి వాడు, మార్కింగ్ ఆఫ్ హేస్టింగ్స్ అనేటటువంటి వాడు, వీళ్ళని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. పామర్ విలియం కంపెనీని ఎప్పుడు స్థాపిస్తే, ఎప్పుడు మూతబడిందంటే 1814లో స్థాపిస్తే 1820వ సంవత్సరంలో పామర్ విలియం కంపెనీని మూసివేయటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా ఈ బీరార్కి సంబంధించినటువంటిది అన్ని కూడా విషయాలు కూడా ఇతని కాలంలో చర్చించడం జరుగుతుంది. ఇది సికిందర్ జా పరిపాలనా కాలానికి సంబంధించినటువంటి విషయం. 1829వ సంవత్సరం వరకు ఈయన పరిపాలనా కాలంలో హైదరాబాద్ ఆర్థిక పరిస్థితి కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళతో ఇతడు చేసుకున్న ఒప్పందాల వలన హైదరాబాద్ సంస్థాన ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయింది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించాం. ఇకపోతే సికిందర్ జా తర్వాత వచ్చినటువంటి అతను నాసిరుద్దౌలా, ఆయన నజీరుద్దౌలా అంటారు లేదా నాసిరుద్దౌలా అంటారు. ఈయన 1829వ సంవత్సరం నుంచి 1857వ సంవత్సరం వరకు నిజాం నవాబుగా పనిచేశారు. ఈయన ఇప్పుడు ఈయనని ఎన్నో నిజాం అంటారంటే 4వ నిజాం లేదా 4వ అసఫ్జా అనే పేరుతో పిలుస్తారు. 4వ అసఫ్జా అనే పేరుతో పిలుస్తారు. 1829 నుంచి 1857వ సంవత్సరం వరకు ఇతడు అసఫ్జాగా పనిచేశాడు. ఇతను ఈ పరిపాలనా కాలంలో హైదరాబాద్ సంస్థలలో ముఖ్యంగా 4 సంఘటనలు జరిగినాయి. ఆ 4 సంఘటనలు ఏందయ్యా అంటే, ఇతనికి సంబంధించిన 4 విషయాలు ఉన్నాయి. 1 బీరారు ఒప్పందం అంట, 1 ప్రత్యేకంగా గుర్తుంచుకున్నట్టయితే ఈయన పరిపాలనా కాలంలో, 1 వహబీ ఉద్యమం. వహబీ ఉద్యమం ఏ నిజాం కాలానికి సంబంధించింది అంటాడు. వహబీ ఉద్యమం ఏ నిజాం కాలానికంటే నాసిరుద్దౌలాకు సమకాలంలో ఈ వహబీ ఉద్యమం వచ్చింది. నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే బీరారు ఒప్పందం. బీరారు ఒప్పందం ఏ నిజాం కాలంలో జరిగిందంటాడు. ఇది 2. నెక్స్ట్ 3 ఏంటయ్యా అంటే ప్రధానిగా 1వ సాలార్జంగు. ప్రధానిగా 1వ సాలార్జంగు ఎవరి కాలంలో వచ్చారంటారు. అంటే ప్రధానిగా 1వ సాలార్జంగు నియామకం ఎవరి, ఏ నిజాం కాలంలో ఇతను మొట్టమొదటిసారిగా నియమించడం జరిగిందంటాడు. నెక్స్ట్ 4 ఏందయ్యా అంటే ఉత్తర భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు అనేటటువంటిది ఇతని కాలానికి సంబంధించింది. అంటే ఈ నిజాము నవాబు పరిపాలన చేస్తున్న సమయంలోనే
ఉత్తర భారతదేశంలో 1850 సిప్పాలి తిరుగుబాటు మొదలైంది. మరి ఇప్పుడు ఈ నాలుగు టాపిక్ల్లో మనం ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే, వహబీ ఉద్యమం, ఈ నిజాము కాలంలోనే వహబీ ఉద్యమం వచ్చిందని చెప్తారు. అసలు వహబీ ఉద్యమం ఏంది, దాని పూర్వపరాలు ఏందనే విషయం చూసినట్టయితే, ఇది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండింటికి ఉపయోగపడేటటువంటి టాపిక్ ఏంటంటే ఈ వహబీ ఉద్యమం. ఇది మనం కొద్ది క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టయితే, వహబీ ఉద్యమం అనేటటువంటిది ఎక్కడొచ్చిందయ్యా అంటే, ఇది అరేబియా ప్రాంతంలో వచ్చింది మొట్టమొదటిసారిగా. అసలు టోటల్గా దీని పుట్టుపూర్వత్రాలు చెప్పుకున్నట్టయితే, వహబీ ఉద్యమం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఎక్కడొచ్చిందంటే అరేబియా ప్రాంతంలో వచ్చింది. ఈ అరేబియా ప్రాంతంలో 1820వ సంవత్సరంలో వహబీ ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు ఇబిన్ అబ్దుల్ వహబ్. ఇబిన్ అబ్దుల్ వహబ్ అనేటటువంటి వాడు ఈ వహబీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఈయన పేరు వహబు కాబట్టి ఈ ఉద్యమానికి వచ్చిందే వహబీ ఉద్యమం అని పేరు వచ్చింది. అంటే ఇబిన్ అబ్దుల్ వహబ్ పేరు మీద వహబీ ఉద్యమం అనే పేరు వచ్చింది. ఈయన శిష్యుల్ని కూడా వహబులు అనే పేరుతో పిలుస్తారు. ఈయన శిష్యుల్ని కూడా ఏమని పిలుస్తారంటే వహబ్ అనేటటువంటి వహబులు అనే పేరుతో పిలుస్తారు. ఎవరి శిష్యుల్ని, ఇబిన్ అబ్దుల్ వహబ్ యొక్క శిష్యుల్ని వహబులు అనే పేరుతో పిలుస్తారు. మరి ఈయన ఈ ఉద్యమాన్ని మొట్టమొదటిసారి అరేబియా ప్రాంతంలో స్టార్ట్ చేశాడు. ఈయన ఏమని చెప్పిందంటే, ప్రపంచవ్యాప్తంగా నేను లీడర్గా ఉంటాను, భారతదేశంలో లీడర్గా ఈయన ఎవరిని నియమించిందంటే, అంటే తాను ప్రపంచవ్యాప్తంగా అరేబియా ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నడిపించే నాయకుడిగా ఈయనుండి, ఆ టైంలో 1820వ సంవత్సరంలో మన భారతదేశంలో ఈ వహబీ ఉద్యమానికి నాయకునిగా ఎవరిని పెట్టారంటే సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలీ, సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలీ అనే వ్యక్తిని పెట్టారు. అంటే ఈ ఉద్యమం ప్రారంభమైనప్పుడు భారతదేశంలో లీడర్ ఎవరయ్యా అంటే సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలీ, ప్రపంచవ్యాప్తంగా లీడర్ ఎవరంటే ఇబిన్ అబ్దుల్ వహబ్. ఈ ఉద్యమాన్ని వహబీ ఉద్యమం అంటారు. అసలు ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటం కోసం ఒక సంస్థను పెట్టుకోరు, అదే ఈ వహబీ ఉద్యమం. ఆ సంస్థ ద్వారా చేసిన ఉద్యమే వహబీ ఉద్యమం అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ అన్ని రంగాల్లో రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా అన్ని రకాల్లో డెవలప్ కావాలని తెచ్చినటువంటి ఉద్యమే వహబీ ఉద్యమం అంటారు. అయితే ఈ ఉద్యమం 1820లో స్టార్ట్ అయినప్పుడు మన భారతదేశంలో దాని ప్రభావం తక్కువ ఉంది. కానీ 1839వ సంవత్సరం నాటికల్లా ఈ ఉద్యమం భారతదేశంలో అద్భుతంగా నడుస్తున్నది. ఎందుకంటే 1839వ సంవత్సరం నాటికి ఈ ఉద్యమానికి భారతదేశంలో లీడర్ ఎవరయ్యా, నాయకుడు ఎవరయ్యా అంటే ముబారుద్దౌలా అనేటటువంటి వాడు నాయకుడిగా ఉన్నాడు. ముబారుద్దౌలా 1839లో వహబీ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే ముబారుద్దౌలా అనేటటువంటి వాడు ఉన్నాడు. ఇంతకీ ముబారుద్దౌలా ఎవరయ్యా అంటే, ఇతడు ఆనాటి నిజామైనటువంటి నాసిరుద్దౌలా సోదరుడు. అంటే మన నిజామైనటువంటి నాసిరుద్దౌలాకి ఇతడు సొంత సోదరుడైతాడు. ఇతను ఏం చేస్తుండు, హైదరాబాదుని కేంద్రంగా చేసుకొని వహబీ ఉద్యమాన్ని నడిపిస్తూ బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళగొట్టేంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పి రోజు ఒక చోట హైదరాబాద్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ముస్లిం సోదరులందరినీ కూడా రెచ్చగొట్టి పడేస్తాడు. భారతదేశంలో మనకి ప్రధానమైన శత్రువులు మన ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి శత్రువులు, ప్రధానమైన శత్రువులు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే మన భారతదేశంలో రాజులందరూ, అంటే ముస్లిం చక్రవర్తులు అందరూ కూడా రాజ్యాన్ని కోల్పోయారని, అదేవిధంగా అధికార భాషగా ఉన్నటువంటి పర్షియా భాషని అని పక్కన పెట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ను అధికార భాషగా చేశారని, దీనివల్ల చాలామంది ముస్లింలు తమ వృత్తిని కోల్పోయారని చెప్పి ఇతడు ప్రత్యేకంగా ముస్లింలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఆదిలోనే అంతం చేస్తే ఒక సమస్య ఉండదని చెప్పి దీని లీడర్ ఎవరని చూస్తే ముబారుద్దౌలా అని తెలిసింది. అప్పుడు వాళ్ళు
చక్రవర్తి అయినటువంటి నాసిరుద్దాలని బ్రిటిష్ వాళ్ళు సంప్రదించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ సోదరుని మీరు బంధిస్తారా, లేకపోతే మేము అతన్ని హత్య చేయము, అతన్ని వధించేటే ప్రయత్నం చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళు నిజాంని డిమాండ్ చేయటం జరిగింది. ఆ సమయంలో ఈ ముబారుద్దౌలాని అప్పటి రెసిడెంట్ అయినటువంటి మార్టిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు నాసిరుద్దౌలాయే అంటే చక్రవర్తి అయిన నాసిరుద్దౌలాని ముబారుద్దౌలాని బంధించి జైల్లో పెట్టడం జరిగింది. అక్కడే ఇతడు 1854 ఆ జైల్లోనే మరణించాడు ముబారుద్దౌలా. అంటే ప్రత్యేకంగా వహబీ ఉద్యమానికి ఇంత చరిత్ర ఉంది. ఈ వహబీ ఉద్యమం అంతా కూడా ఏ నిజాము కాలంలో జరిగిందయ్యా అంటే మనకి నాసిరుద్దౌలా పరిపాలన కాలంలో జరిగిందన్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వహబీ ఉద్యమం కానీ, వహబీ ఉద్యమానికి నాయకుడు కానీ, అదేవిధంగా ఫస్ట్లో ఈ మొదట్లో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేటటువంటి విషయాన్ని, ఇది ఇండియన్ హిస్టరీకి అవసరం, తెలంగాణ హిస్టరీకి అవసరం, రెండింటికి అవసరమైనటువంటి బిట్టు కాబట్టి చాలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఈ నిజాము కాలంలో జరిగినటువంటి వాటిల్లో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏందయ్యా అంటే బీరారు ఒప్పందం. బీరారు ఇందాక మనం గత నిజాం కాలంలో గతంలో మనం చెప్పుకున్నాం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి ఆనాటి నిజాం అంటే నాసిరుద్దౌలా కంటే ముందున్నటువంటి సికిందర్జా 60 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు 30 లక్షల కింద బీరార్ని తనఖా పెట్టి తాకట్టు పెట్టేటట్టు, మిగతా 30 లక్షలకి వడ్డీ కట్టేటట్టుగా ఒప్పందం జరిగిందన్నాం. కానీ బీరారు విషయం చూసుకునేటప్పటికల్లా మళ్ళీ వివాదం అయిపోయింది. ఏం వివాదం అయిందంటే ఈ నిజాం వచ్చిన తర్వాత ఏమైందయ్యా అంటే ఈ నిజాం వచ్చిన తర్వాత 1853 అంటే 1853 ఆనాటి గవర్నర్ జనరల్ అంటే 1853 నాటికి భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. అప్పటికే డల్హౌసీ భారతదేశంలో లేనిపోని సిస్టాలన్నీ తీసుకొచ్చాడు. రాజ్య సంకలన సిద్ధాంతం తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న చక్రవర్తులు అందరి రాజ్యాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు డల్హౌసీ. ఈ డల్హౌసీ చేసినటువంటి ప్రయత్నంలో కుట్రలో ఇది ఒక భాగం ఏంటంటే 1853 నాసిరుద్దౌలా దగ్గరికి వచ్చి డల్హౌసీ ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆ ఒప్పందం ఏంటంటే 1820 జరిగిన బీరారు ఏది ఆనాడు 60 లక్షలు తీసుకుంది 1820 కాబట్టి 1820 నుంచి 1853 అంటే 33 సంవత్సరాల కాలంలో ఈ 30 లక్షలు అంటే ఇందాక బీరారు కింద 30 లక్షల రూపాయలు తీసుకున్నారు కాబట్టి అది పెరిగిపోతుందని, వడ్డీ కూడా పెరిగిపోతుందని, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 30 లక్షలు నిజాం చెల్లించలేని పక్షంలో ఉండని చెప్పి బీరార్ని నిజాం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేశాడు డల్హౌసీ. అంటే నిజాము తాకట్టు కింద పెట్టినటువంటి బీరారు ప్రాంతాన్ని శాశ్వతంగా పొందేందుకు డల్హౌసీ ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా నిజాంకి ఇష్టం లేకపోయినా కూడా అతన్ని బెదిరించో లొంగదీసుకోనో బీరారు ప్రాంతాన్ని 1853 డల్హౌసీ లాక్కున్నాడు. దాన్ని బీరారు ఒప్పందం అనే పేరుతో పిలుస్తారు. అంటే 1853 అప్పు పెరిగిపోతుందన్న ఉద్దేశంతో డల్హౌసీ బీరారుని నిజాం దగ్గర నుంచి శాశ్వతంగా లాక్కున్నాడు. ఈ లాక్కున్న దాన్ని మనకి ఏమని చెప్పుకుంటామంటే బీరారు ఒప్పందం అనే పేరుతో, అంటే శాశ్వతంగా బీరారు ప్రాంతాన్ని డల్హౌసీ నిజాం దగ్గర నుంచి తీసేసుకున్నాడు. దీన్నే బీరారు ఒప్పందం అనే పేరుతో పిలుస్తారు. ఒక ప్రసిద్ధి చెందినటువంటి చరిత్రకారుడు, ఇంగ్లీష్ చరిత్రకారుడు దీని గురించి మాట్లాడుతూ ఒక వ్యాఖ్యానం చేశాడు. ఏమనంటే న్యాయదేవత చెవిలో దూదులు కుచ్చి కళ్ళకు గంతలు కట్టి భారతదేశంలో నిజాం నవాబుని బ్రిటిష్ వారు మోసం చేసి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం బీరార్ అని చెప్పి హెన్రీ కార్ట్ అనేటటువంటి చరిత్రకారుడు వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే నిజాముని బ్రిటిష్ వాళ్ళు ఎంతగా మోసం చేసి బీరారు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే కాస్తో మంచి పంటలు వండే ప్రాంతం ఒకటే నిజాం సంస్థానంలో ఆనాడు ఉండేది, అదే బీరారు ప్రాంతం. ఆ బీరారు ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు నిజాంని మోసం చేసి తీసుకున్నారు ఈ 1853. ఇది ఈ నిజాం కాలంలోనే జరిగింది. ఇకపోతే ఈ సమయంలోనే
మనకి కాస్త అటో ఇటో విషయం ఏందయ్యా అంటే, ఈ బీరార్ ఒప్పందం జరుగుతున్నప్పుడు మనకి హైదరాబాదు దివాన్గా పనిచేసిన వ్యక్తి సిరాజ్ ఉల్ ముల్క్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. సిరాజ్ ఉల్ ముల్క్ అంటే బీరార్ ఒప్పందం బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో, అంటే నిజాంతో బీరార్ ఒప్పందం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు హైదరాబాదు నిజాం దగ్గర దివాన్గా పనిచేస్తున్న వ్యక్తి